కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది బీజేపీని చిత్తు చేసింది రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాగే దేశవ్యాప్తంగా విజయం సాధిస్తుందని చెప్పి ఇప్పటికే ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు ఇక కాంగ్రె కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని ఈ పొరుగు రాష్ట్రాలైన ఏపీ ఆంధ్ర అలాగే ఇక తెలంగాణలో కూడా పార్టీకి సంబంధించిన నేతలు సంబరాలు చేసుకుంటున్నారు అయితే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం గురించి మాట్లాడడానికి మనతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చారకొండ వెంకటేశ్వర ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న నమస్తే కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని ఏ విధంగా చూస్తారు ఒక గాలివాటంగా చూస్తారా లేదంటే ప్రజలు ఆనవాయితీని కొనసాగించారని అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ దాదాపు ఒక నలభై ఏళ్ళ నుంచి చూస్తుంటే ఏ ప్రభుత్వం వరుసగా రెండు సార్లు కొనసాగిన దాఖలాలు లేవు ప్రతిసారి ప్రభుత్వం మారుతూనే ఉంటుంది ప్రతి ఐదేళ్లకు ఒకసారి మరి ఇప్పుడు కాంగ్రెస్ విజయాన్ని ఏ విధంగా చూస్తారంటారు అంటే ఒకటి మాత్రం వాస్తవ దేశ వ్యాప్తంగా కూడా అంటే ఈరోజు మోదీ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి ఆరాచకాలు కావచ్చు ముఖ్యంగా హిందుత్వ ఏజెండా అంటే ఈరోజు హిందుత్వము అంటే కులము పేరు మీద మతం పేరు మీద జరుగుతున్నటువంటి ఈ రాజకీయం ఏదైతే ఉన్నదో అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు అంటే ఎయిటీన్ టు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉందో ఆ యూత్ ప్రత్యేకంగా జీర్ణించుకోవట్లేదు అసలు కులం ఏంటి మతం ఏంటి అంటే ఈ దేశంలో ఇంత అరాచకం ఏంటి అనేది బాగా అంటే యూత్లో ఒక కొత్త ఆలోచన క్రియేట్ చేయబడ్డది కాబట్టి ఈరోజు నిజంగా మత రాజకీయాలకు అతీతంగా కుల రాజకీయాలకు అతీతంగా ఎవరు నిలబడగలుగుతున్నారో నిజంగా ఈ దేశంలో కావలసినటువంటి ఒక నూతన వరవడి ఏంటిది అనేది తన మనసులో నుంచి వచ్చినటువంటి రిజల్టే ఈరోజు కర్ణాటక రిజల్ట్ కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గాలిబాట మీద గెలిచిందనో లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల గెలిచిందనేది కాదు కానీ ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే యూత్ జనరేషన్లో వచ్చినటువంటి మార్పు ఇది అంటే ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు ఇది కాబట్టి దీన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఇదే వరబడి కొనసాగుతుంది అంటే దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో మొదలైనటువంటి ఈ వాతావరణం వాతావరణము రేపు తెలంగాణలో ఉంటుంది అదేవిధంగా మహారాష్ట్రలో అదే కొనసాగుతుంది అదేవిధంగా తమిళనాడులో కూడా కొనసాగే అవకాశం ఉంది కేరళలో అవకాశం ఉంది కాబట్టి ఈ దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా బీజేపీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఒక డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ని ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి పార్టీగా ఈరోజు ప్రజలు చూడబోతున్నారు కాబట్టి ఇది మొదటి మెట్టు అంటే గత పది పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలలో అదేవిధంగా కేంద్రంలో అధికారంలో లేకపోవచ్చు కానీ స్పష్టంగా ఈరోజు ప్రజలు అంటే బడుగుబలైన వర్గాలు పేద ప్రజలు కావచ్చు అదేవిధంగా ఇంత అంటే ఒక కొత్త ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో ఉంటేనే మనకి ఏదన్నా లాభం జరుగుతుంది అనే ఆలోచనకు వచ్చినటువంటి వాతావరణమే ఈరోజు కర్ణాటక ఎలక్షన్సు అదేవిధంగా అంటే ఈ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా కాంగ్రెస్ కుటుంబంగానే భావిస్తారు కాబట్టి ప్రతి ఓటర్ కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి ఓటర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబమే కాబట్టి ఈరోజు నెహ్రూ దగ్గర నుంచి ఇందిరా గాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు గతంలో ప్రాణత్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళంతా ప్రాణత్యాగాలు చేస్తే పదవి త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ గారు అంటే పది సంవత్సరాల అధికారము అవకాశం వచ్చినా కూడా చేపట్టకుండా అదే రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చినా కూడా పదవి చేపట్టకుండా పేద ప్రజల కోసమే వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి మొన్న రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర కూడా కులాల పేరిట మతాల పేరిట వేరు చేపడుతున్నటువంటి దేశాన్ని కలపాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడడానికి సిద్ధమయ్యారని ఈ ఎన్నికలు రుజువు చేసిన భావిస్తా భావిస్తాను ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇప్పుడు కర్ణాటక ఎన్నికలకి బాగా కలిసి వచ్చిందనుకోచ్చా అలాగే ఇంకొకటి ఇటీవల రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పైన కూడా అనర్హత వేటు వేశారు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఎన్నికల్లో కలిసి వచ్చాయనుకోవచ్చారు అంటే డెఫినెట్గా అంటే ఇప్పుడు ప్రజలు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు ఒక పేదవాడి మీద బాగా బలవంతుడు అదేవిధంగా ధనవంతుడు ఆ అధికారం చెలాయించి పెత్తనం చెలాయించి అతన్ని అంచివేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు ఎవరైతే పేదవాడి వైపే నిలబడేటువంటి అవకాశం ఉంటుంది సహజంగానే కాబట్టి ఇక్కడ ఇక్కడ జరిగింది కూడా ఏంటంటే రాహుల్ గాంధీ గారి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసినప్పుడు ఇది అప్రజాస్వామికము ఇది మంచిది కాదు భారతదేశంలో ఇది డెమోక్రటిక్ విధానం కాదని చెప్పేసి ప్రజలందరూ ఎవరైతే ఆలోచించే అంటే మధ్యతరగతి వాళ్ళు కానీ అదేవిధంగా కొంత మేధస్సు కలిగినటువంటి వాళ్ళు కానీ బుద్ధిజీవులు కానీ అదేవిధంగా చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు కానీ ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి అదొక అంశం కూడా ఈరోజు మనం కర్ణాటక ఎలక్షన్లో భాగమని చెప్పుకోవచ్చు కూడా ఎందుకోసమని అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇంటెలెక్చువల్టీని అంటే ఈ దేశం గురించి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించి ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు రాహుల్ గాంధీ గారి వైపు అది అదొక విషయం రెండో విషయం ఏంటంటే భారత్ జోడో యాత్ర అంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి స్టార్ట్ చేసినటువంటి ఏదైతే భారత్ జోడో యాత్ర ఉందో ఆ భారత్ జోడో యాత్రలో ఎక్కడ కూడా రాజకీయ ప్రస్తావన లేదు ఎందుకోసం రాజకీయ ప్రస్తావన లేదంటే తొమ్మిదేళ్ల మోదీ పరిపాలనలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజలు ఆ ఏదైతే ఆ కులాల పేరిట మతాల పేరిట విడదీయబడుతున్నదో ఇది దేశానికి మంచిది కాదనే ఉద్దేశంతోనే తప్ప ఎక్కడ కూడా రాజకీయ ఎలక్షన్లో కానీ రాజకీయ సంబంధించినటువంటి అంశాలలో రాహుల్ గాంధీ భాగస్వామ్యం చేసుకోలేదు ఎందుకోసం భాగస్వామ్యం కాలేదంటే మొదటగా ఈ దేశం రక్షించబడాలి మొదట ఈ దేశము అన్ని విధాలుగా ముందుకోవాలి అంటే దేశము పురోగతి వైపు పోవాలి కానీ తిరోగమనం వైపు పోతే ఇది దేశానికి మంచిది కాదు అంటే అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది దేశం ముందుకోవాలి కానీ దేశం వెనక్కిపోవద్దు కాబట్టి ఈ బీజేపీ పర పరిపాలనలో దేశం తిరోగమనం వైపు పోతున్నదనే బాధతో రాహుల్ గాంధీ గారి దేశం కోసం ఈ దేశంలో ఉండబడేటువంటి ప్రజల కోసమే ఆయన భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది కానీ రాజకీయ ఉద్దేశం కాదు కానీ ఇక్కడ కర్ణాటక ప్రజలు ఆలోచన చేశారు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాహుల్ గాంధీ గారి మీద చేసినటువంటి ఈ అంటే వేటు కావచ్చు అదేవిధంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి అక్కడ ఆ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత అంటే కేవలం వాళ్ళు గుళ్ళు గోపురాలు అదేవిధంగా హిందూ సెంటిమెంట్ తప్ప ఇంకేం లేదు అక్కడ డెవలప్మెంట్ అనేది జరగలేదు కాబట్టి అక్కడ మొత్తం అవినీతితో కూర్పుపోయినటువంటిది ఒక భాగం రెండవది ఏంటంటే రాహుల్ గాంధీ గారి విషయంకి వచ్చినట్టయితే ఆయన మీద వేటు వేసినటువంటి పరిణామం కావచ్చు అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి ఇది కావచ్చు అదేవిధంగా యువతలో వచ్చినటువంటి మార్పు కావచ్చు ఇదంతా కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు నిలబడాలి దేశవ్యాప్తంగా ఇది అది ఇది మొదటి మెట్టు కావాలని చెప్పేసి ఆలోచించారు కాబట్టి ఈరోజు కర్ణాటక ఎలక్షన్లు ఖచ్చితంగా గా ఈరోజు మీరు అన్నట్టుగా ఈ రెండు అంశాలు కూడా ఆ కర్ణాటక ఎన్నికల్లో అంటే పెద్దగా మెజార్టీ అదే అని అనుకోవడానికి లేదు కానీ ఖచ్చితంగా కాస్తో కూస్తో అంటే ఆలోచించే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఈ దేశం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఈ దేశంలో రాజకీయాలు ఏం జరుగుతున్నాయని ఆలోచించే వాళ్ళ మాత్రం ఖచ్చితంగా ఈరోజు వైపు నిలబడారనే విషయాన్ని స్పష్టంగా మనం చెప్పొచ్చు అయితే ఎలక్షన్స్ కంటే ముందే కూడా చాలా కొద్ది చాలా నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసింది అందులో ముఖ్యంగా నలభై శాతం కమిషన్ ప్రభుత్వం అనే ఒక నినాదాన్ని అయితే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ నేతలు సక్సెస్ అయ్యారని కూడా చెప్తున్నారు ఇది పార్టీ విజయానికి కూడా ఎంతో దోహదం చేసిందని చెప్తున్నారు ఏమంటారు దాని మీద డెఫినెట్గా నేను అదే చెప్తా ఉన్నా ఈరోజు ఆ కర్ణాటకలో అవినీతి ప్రభుత్వం ఏదైతే ఉందో బొంబాయి ప్రభు బొమ్మాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఈ అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి బీజేపీ ప్రభుత్వము అక్కడ వాళ్ళు చేసినటువంటి అరచకాలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి ఈ ఏదైతే పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ కమిషన్ అంటే దాదాపుగా ఆ కర్ణాటక రాష్ట్రంలో పేదవాడికి అభివృద్ధి పథకాలని అందలేదు ఎక్కడ కూడా అభివృద్ధి పథకాలని అందలేదు ఏదైనా కాంట్రాక్టర్లకు బ్రోకర్లకు మాత్రమే అక్కడ అభివృద్ధి జరిగింది తప్ప కింది వర్గాలకు అభివృద్ధి జరగలేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కాబట్టి ఇది కూడా మెజార్టీగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అంది వచ్చిన అంశము పేద ప్రజలకు న్యాయం జరగలేదు ప్రజ ప్రజలకు అభివృద్ధి జరగలేదు ప్రజ ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదు కొత్తగా చేసినటువంటి అభి ఖచ్చితంగా దాన్ని మేము అక్కడ ప్రస్తావించడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా ప్రజలకు గుర్తు చేసినప్పుడు ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఖచ్చితంగా అదే చెప్పింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం కొనసాగిందో ఆ బీజేపీ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాంగ్రెస్ మాత్రమే చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే మా వైపు నిలబడగలుగుతారనే విశ్వాసాన్ని ఆ ఎన్నికల్లో కల్పించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మనకు కాంగ్రెస్ పార్టీకి జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ అధికారం చేపట్టింది రేపు సిఎల్పీ మీటింగ్ కూడా ఉండబోతుంది సీఎం అభ్యర్థిని కూడా ప్రకటిస్తారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్థి ప్రకటన అనేది పెద్ద తలనొప్పిగా మారింది అంటున్నారు అయితే నేను కొంతమంది బీజేపీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అంటున్నారు ఒక సంవత్సరం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ఆటోమేటిక్ ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారచ్చేమో ఎందుకంటే ఇప్పుడు అక్కడ బలమైన నేతలు సీఎం అభ్యర్థి సీఎం లో ఉన్నారు సో అసంతృప్తులు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగక్కుతారు ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ లో ఒక సంక్షోభం ఏర్పడిద్ది అని ఒక కొంతమంది అయితే ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అంటే నేను కొంతమంది బీజేపీ లీడర్స్ తో మాట్లాడితే వాళ్ళు మాట ఏం చెప్తారు దీనికి అంటే ఈ ఈరోజు కాంగ్రెస్ గతంలో ఉన్నటువంటి కుంపటి రాజకీయాలు కావచ్చు లేకపోతే ఇంకేదో ఇంకేదో దాన్ని ఊహించుకొని ఈరోజు మనం అక్కడ అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ ఏదైతే ఉందో ఆ లీడర్షిప్ లో కొట్లాటలు కుమ్ములాటలు జరిగి వాళ్ళు సంవత్సరంలో లేకపోతే రెండు సంవత్సరాలు మళ్ళీ వేరే కుంపటి పెట్టి కాంగ్రెస్ని వాళ్ళు వాళ్ళే దించుకుంటారు అనే ఒక ప్రచారాన్ని ఈరోజు బీజేపీ చేస్తుంది వాస్తవానికి అట్లాంటి పరిస్థితి లేదు ఎందుకోసం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కొనసాగినటువంటి లీడర్షిప్ వేరే ఇప్పుడున్నటువంటి లీడర్షిప్ వేరే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు అదే అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు చాలా అంటే అనుభవాగ్యుడు అంటే బాగా మేధస్తున్నటువంటి వాడు కాబట్టి ఇక్కడ కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లాంటిది జరగబోదు ఎందుకోసం అని అంటే ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు ఏదైతే ఆలోచించారో దీది మొదటి మెట్టు మాత్రమే ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే మళ్ళీ దేశవ్యాప్తంగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ తెలంగాణలో ఇక్కడ జరిగినటువంటి కర్ణాటకలో ఏదైతే వచ్చినటువంటి ఫలితం ఉందో అది డెఫినెట్గా ఈరోజు తెలంగాణలో మీద పడుతుంది తెలంగాణ మీద రిజల్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసమే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి అక్కడ ఎన్నికలకు వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది కర్ణాటకలో మేము గెలవబోతా ఉన్నాం ఆ ప్రభావం మాకు తెలంగాణలో పడుతుంది తెలంగాణలో కూడా మేము గెలవబోతున్నాం ఆ తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇదే రిజల్ట్ రాబోతుంది దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏది ఏమైనా కూడా అట్లాంటి పొరపాటు జరిగేటువంటి అవకాశమే లేదు రేపు సిఎల్పి సమావేశం ఉంది ఆ సిఎల్పి సమావేశంలో అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకుంటో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే కట్టుబడి ఉంటారు ఆ విశ్వాసం ఉంది ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాస్తవానికి డికే శివకుమారు తను మాట్లాడుతూ భావోద్వేగానికి గురై ఈరోజు కంటతాడు పెట్టుకోవడం జరిగింది అంటే ఎంత కష్టపడితే ఎంత కసి ఉంటే కార్యకర్తల లోపల అట్లాంటి భావోద్వేగానికి లోనవుతారు అదేవిధంగా సిద్ధరామయ్య కావచ్చు అక్కడ ఉన్నటువంటి చాలా మంది కార్యకర్తలు కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎంతో కష్టపడి శ్రమించి కాంగ్రెస్ ను గెలిపించుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుందని కష్టపడి ఈ రోజు ప్రజలకు ఆ రిజల్ట్ అందించడం జరిగింది కాబట్టి ఏ చిన్న మిస్టేక్ కూడా జరగదు జరిగితే లీడర్షిప్ అనేది ప్రమాదం ఉంటది కాబట్టి తాను ఎవ్వరు కూడా ఇప్పుడు ఆ పరిస్థితిని వాళ్ళ వాళ్ళే కొన్ని తెచ్చుకునేటువంటి అవకాశం లేనేలేదు ఎవరికి ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి ఎవరికి ఇచ్చినా కూడా అందరు కలిసికట్టుగా పనిచేస్తారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది అంటే అంతర్గత విషయాలలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎలక్షన్స్కి వచ్చేసరికి కలిసి గట్టుగా పనిచేస్తారు ఈరోజు కర్ణాటక ఎలక్షన్ దానికి ఉదాహరణ అయి చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు కూడా మొన్న యునైటెడ్గా అక్కడ ప్రచారంలో పాల్గొని వాళ్ళు కష్టపడి ఈ ఈరోజు రిజల్ట్ ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా ఖచ్చితంగా ఆ విషయాలను అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి లీడర్షిప్లో ఉన్నటువంటి సమస్యలను ప్రజలు పట్టించుకోరు కాబట్టి అదే ఈ రోజు కర్ణాటకలో జరిగింది అది తెలంగాణలో రేపు అదే జరుగుతుంది ఇంకో దగ్గర ఇంకో దగ్గర అదే జరుగుతుంది కాబట్టి ప్రజలు మీరు మాకు మంచి పరిపాలన అందించాలని ఏదైతే రిజల్ట్ ఇచ్చారో ఆ రిజల్ట్ కు ఖచ్చితంగా వాళ్ళు కట్టుబడి ఉంటారు ఈ రోజు సిద్ధరామయ్య కావచ్చు లేకపోతే డికే శివకుమార్ కావచ్చు వీళ్ళందరూ కూడా అధిష్టానానికి కట్టుబడి ఉండి మాత్రమే పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఒక విషయమే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు కాబట్టి ఈ ఎన్నిక అనేది ఇక్కడ ఈ రిజల్ట్ అనేది దేశానికి దీక్షిచ్చు కావాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నటువంటి తరంలో వాళ్ళ వాళ్ళే సమస్యను కొని తెస్తారని చెప్పేసి అనుకోవడానికి లేదు ఇది బీజేపీ దుష్ప్రచారం తప్ప ఏం లేదు ఖచ్చితంగా దేశానికి ఖచ్చితంగా ఇది ఒక మలుపు కాబోతుంది తెలంగాణలో కూడా ఇది గెలుపు కాబోతుంది అనేది మేము విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం కర్ణాటక విజయం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం నింపింది అనుకో ముఖ్యంగా నాయకుల మధ్య ఉన్న విభేదాలు కానీ లేకపోతే వర్గపూరు కానీ ఇవన్నీ సమస్య పోతాయి సమస్యల మీద అదే నేను ఇంతకుముందు అదే చెప్పాను ఇప్పుడు ఎక్కడైనా అంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన అందించినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి విభేదాలను అంతర్గతంగా ఉన్నటువంటి లీడర్షిప్ లో ఉన్నటువంటి సమస్యలను ఎప్పుడు ప్రజలు చూడరు అంటే వీళ్ళకి వీళ్ళే అంటే వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాలు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి భిన్నాప్రాయాలు వీటిని వ్యక్తం చేస్తూ బహిరంగంగానే అంటే అంతర్గత ప్రజాస్వామ్యం బహిర్గత ప్రజాస్వామ్యం ఉంటాయి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సమస్యలను ప్రజలు పట్టించుకోరు కాబట్టి తెలంగాణలో కూడా భవిష్యత్తులో అదే జరగబోతా ఉన్నది ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడాలని అనుకున్నప్పుడు ఈలో లోపల ఉన్నటువంటి సమస్యలను చూడరు వాళ్ళు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ నాయకత్వం కూడా ఎన్నికల టైమానికి ఎన్నికల సమయానికి ఖచ్చితంగా వీళ్ళందరూ పని పనిచేస్తారు మన చూడండి ఉదాహరణకి మన నల్గొండలో జరిగినటువంటి మీటింగ్లలో అంటే చిన్న చిన్న విభేదాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అదేవిధంగా మిగతా నాయకుల మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి వీళ్ళందరి మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను అవన్నీ పక్కకు పెట్టి ఒక వేదిక మీదకి వచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని తీస్తామని చెప్పడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇది చిన్న మీటింగు ఎన్నికల సమయానికి ఇవన్నీ పోతాయి అందరు యునైటెడ్ గా పనిచేస్తారు కేసీఆర్ ప్రభుత్వాన్ని మాత్రం గద్దె దించుతారు ఖచ్చితంగా కేసీఆర్ ఈ రోజు కర్ణాటక ఎలక్షన్ ఏదైతే రిజల్ట్ ఇచ్చిందో అంతకు రెట్టింపు స్థాయిలో కూడా ఇక్కడ ప్రభావం ఉంటుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతాము ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఇచ్చిన ఊపుతోనే మిగతా రాష్ట్ర రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాల్లో అలాగే వచ్చే వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అని చెప్పి టిపిసి జనరల్ సెక్రటరీ చారకొండ వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఈ విజయాన్ని నిలబెట్టుకుని కొనసాగిస్తుందా లేదు అంటే ఏ మరి ఇలాగే కొనసాగుతుందా చూద్దాం